నటించిన లేటెస్ట్ సెన్సేషన్ మూవీ జైలవకుశ. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర 46.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన టాప్ సెకండ్ ప్లేస్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 5వ రోజు కూడా జైలవకుశ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. 5వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు అయ్యాయి. 6వ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్ బట్టి జైలవకుశ సినిమా ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర బాక్సాఫీస్ స్టేటస్ ఈ విధంగా ఉంది. 6వ రోజు వరల్డ్ వైడ్ గా 68% హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ రోజు కంప్లీట్ అయ్యేసరికి 3.5 నుండి 4 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఆల్రెడీ దసరా సెలవులు మొదలు కావడంతో జైలవకుశ ఈ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 70 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. మరోపక్క రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా రిలీజ్ కావడంతో జైలవకుశ సినిమాకి థియేటర్ సమస్య మొదలు కానుంది. జైలవకుశ ఆడుతున్న కొన్ని థియేటర్స్ లో స్పైడర్ ని విడుదల చేస్తున్నారు. దాంతో కలెక్షన్స్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.